నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాక్ యూ నేను రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది డిక్లరేషన్ పేరుతోటి ప్రజల్లోకి వెళ్తోంది మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆశావాలు పెద్ద ఎత్తున పోటీ పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటు చాలా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నటువంటి సందర్భంలో చాలామంది ఇవాళ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా అభ్యర్థులుగా పోటీకి ముందున్నారు పెద్ద ఎత్తున ఇవాళ భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ హుజూర్ నగర్ దేవరకొండ ఈ ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ కంచకోటలుగా ఉంటాయి ప్రస్తుతం కోదాడ కొంత కాంట్రవర్సీ అవుతుంది ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం యాదవ్ ఒక మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ అభ్యర్థిత్వం ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ మాజీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అనే శశిధర్ రెడ్డి కూడా కొంత భావోద్వాగానికినటువంటి పరిస్థితి టికెట్టు రానటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో స్థానికంగా ఆయన ఏమన్నా పక్కపాట్లో చూసే అవకాశం ఉందా లేదంటే కనుక స్థానికంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఆయన ఆధిపత్యం ఆయన పట్టు ఆ నియోజకవర్గాల మీద ఉంటుంది హుజూర్ నగర్ కోదాడలో సో ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా కోదాడలో ఆయన ఉత్తమ్ సతీమణికి టికెట్ అంటూ ఆయనే స్వయంగా ప్రకటించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతికి టికెట్ దక్కే అవకాశం ఉంది లేదంటే ఇతర నేతలకు ఎవరైనా దక్కే అవకాశం ఉంటుందా మరోవైపు కోదాడ నుంచి ఆస్పిరెంట్గా కొంత ముందు వరుసలో పోటీ పడుతున్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళ నుంచి కొనసాగుతున్నటువంటి నేత పందిర్ నాగిరెడ్డి గారు అసలు ఆయనకున్నటువంటి టికెట్ హోప్ ఏంటి ఆయనతోనే మాట్లాడదాం ప్రస్తుతం కోదాడలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఆయనతోనే డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మన ముందు పందిర్ నాగిరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు నమస్తే పందిర్ నాగిరెడ్డి గారు నమస్తే సార్ ఏం సార్ సుదీర్ఘంగా ముప్పై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఇప్పటిదాకా అవకాశాలు పూర్తి స్థాయిలో మీకు ఓన్ చేసుకోలేదని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ మీరు కోదాడ నుంచి ఎన్నికల బరిలో దిగబోతామని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ అభ్యర్థిత్వానికి అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు ఏంటి కాంగ్రెస్ పార్టీ కోదాడుల పరిస్థితి ఏంటి మీకు టికెట్ ఎంతవరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు కోదాడులో కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది అదే అదేవిధంగా టికెట్ నాకే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే గతంలో గత థర్టీ ఇయర్స్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు చైతన్య మేరకు సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం నా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కోసం సర్పంచ్ల కోసం అన్ని విధాలుగా ఎక్స్పెండిచర్ పెట్టుకుంటూ ఉత్తమ్మారెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అదేవిధంగా విద్యార్థి దశ నుంచి ఉప్లవద్యమాలతో మరి మావోయిస్ట్ పార్టీలతోటి కానీ అన్ని విప్లవ సంఘాలతోటి కూడా నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా ఎంతో కొంత చైతన్యవంతమైనటువంటి మా ఫాదర్స్ దగ్గర నుంచి ఒక చైతన్యవంతమైనటువంటి వ్యవస్థ నుంచి వచ్చినాం కాబట్టి ఇవాళన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లౌకిక హోదాం కాబట్టి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదానికి కూడా మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే కొంత మేము దగ్గర నెహ్రూ గారి విధానాల దగ్గర నుంచి కొంత దగ్గర అవుతున్నట్టు సందర్భం కూడా ఉన్నది బ్రదర్ అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితే కోదాడలో బాగుండటానికి గల కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా కోదాడ ఉదున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు వచ్చినాయి సరే మధ్యన మెయిన్ వేలు సరే కొన్ని రకాల కాంగ్రెస్ పార్టీ లోపాలతోటి మా క్యాండిడేట్స్ ఓడిపోవడం జరిగింది అది కూడా స్వయం జస్ట్ మార్జిన్లో బ్రదర్ ఆ తర్వాత ఇప్పుడు అంటే మా కోదాడి నుంచి పోయినసారి ఎలక్షన్లో పద్మావతి గారు ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత మళ్ళీ హుజునార్ బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మేడం గారు బై ఎలక్షన్స్ అక్కడ పోయింది అక్కడ ఒక ఫార్టీ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ ఓట్లతో ఓడిపోవడం తోటి ఇక మేడం గారు ఇక్కడ ఖాళీ చేసిపోయింది కాబట్టి సారేమో ఎంపీగా పోయింది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లు కూడా టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో కూడా అదే ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసినాం టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో వచ్చిన తర్వాత మళ్ళీ పద్మావతి గారు రాదేమని ఉద్దేశంతో నేను కొంత అగ్రెసివ్గా ప్రొసీడ్ అని పెడతారు దానికోసం టికెట్ అక్కడున్న పరిస్థితుల్లో సరే ఉత్తమ్ పద్మావతి గారు మీద సరే ఏమున్నా ఏదైంది అక్కడ ప్రజానిక తెలుసు ప్రజానీకాన్ని తెలుసు అదేవిధంగా మీకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో సరే వాళ్ళు ఒక మూడో మేడం మూడు సార్లు పోటీ చేసింది ఉత్తమవాడి గారు ఐదారు సార్లు పోటీ చేశారు కాబట్టి కొత్తగా నేను వచ్చి బరిలో ఉంటే ఇంకా కొంత ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీ కోదడి నుంచి నాకే కావాలని కోరుకుంటాను బ్రదర్ కానీ సహజంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా కొంత కంచుకోటగా కనిపిస్తుంది కానీ కొంత వర్గపోరు అక్కడ రెడ్ల ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటుంది అనిపిస్తుంది ఏమన్నా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ రెడ్ల ఆధిపత్యం నల్లగొండ జిల్లా మొత్తం కూడా రెడ్ల ఆధిపత్యమే ఎందుకంటే అందరూ కూడా మొదటి నుంచి కూడా అన్ని రకాల విప్లవ ఉద్యమాలలో కానీ బిఎన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే అది ఒక కమ్యూనిస్ట్ గడ్డ బ్రదర్ నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల గడ్డ అది కాబట్టి అక్కడ ఉద్యమాలు చేసిన మొత్తం కూడా ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంది అన్ని పార్టీలు కూడా రెడ్ల యొక్క డామినేషన్ ఉంది కమ్యూనిస్టులో కాబట్టి ఆధిపత్యం అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది టర్న్ అయ్యి కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది కాబట్టి రెడ్ల ఆధిపత్యం అనేది కొనసాగుతుంది మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది కాబట్టి ఇప్పుడు బీసీ టికెట్లు ఇచ్చేప్పుడు కూడా నల్గొండ జిల్లాలు మాత్రం మిగతా జిల్లాలో వేయడానికి అవకాశం ఉంది కానీ నల్గొండ జిల్లాలో మాత్రం బీసీల కంటే చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది అక్కడ బికాస్ రెడ్ల యొక్క ఆధిపత్యం ఎక్కువగా కానీ రెడ్ల ఆధిపత్యంతోనే కదా ఇప్పుడు సూర్యాపేటలో తాజాగా కూడా బీ బీసీలందరూ ఏకమయ్యారు మంత్రి జగదీశ్వర రెడ్డి పైన తిరగబడే పరిస్థితి ఏర్పడింది కదా ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి మీద తిరగబడటానికి బీసీల ఆధిపత్యం రెడ్ల ఆధిపత్యం కాదు అక్కడ అక్కడ ఉన్నటువంటి పార్టీ మీద పార్టీ యొక్క వైఫల్యము అతని యొక్క వైఫల్యాలే ఇప్పుడు అక్కడ చెవిటి వెంకన్న యాదవ్ ఏం చేస్తుందంటే అతను ఇద్దరి మధ్యన వచ్చిన డిస్ప్యూట్ తోటి అతను బీసీ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది బ్రదర్ బట్ యాక్చువల్ ఏంటంటే రే అక్కడ జగదీష్ రెడ్డి గారి మీద రెండు సార్లు అయ్యేటప్పటికల్లా అక్కడ ఉన్న పరిస్థితి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అతను ఈసారి ఖచ్చితంగా పోయినసారి ఆయన గెలవడానికి కూడా కారణం జస్ట్ మార్జిన్ రెండు వేల తోటి గెలిచిన బ్రదర్ ఎప్పుడైనా ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి గారు దామోదరెడ్డి గారు ఇద్దరి కొట్లాడ మధ్యన గెలుస్తుంది తప్ప నిజమే ఆయన గెలిపే కాదు ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి గారికి కానీ మరి అదేవిధంగా కష్టపడుతున్న పటేల్ రమేష్ రెడ్డి గారికి కానీ దామోదరెడ్డి గారు కానీ ఎవరినొక్కరు పిలిచేసి తప్పకుండా మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా మీకు మంత్రి ఇస్తా అదే చెప్పేసి మరి ఏమంతా ఆ విధమైన అస్యూరెన్స్ ఇచ్చేసి ఇద్దరిని ఒకటే చేసి గెలిపిస్తే కనీసం ముప్పై వేలతోటి అక్కడ సూర్యాపేటలో గెలుస్తాం నా కాంగ్రెస్ పార్టీ ఇదే సినారియో అన్ని నియోజకవర్గాలు లేదా ఎందుకంటే ఆశాభావాలు పోటీదారులు ఎక్కువ ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు నలుగురు ఐదుగురు పోటీ పడుతున్నారు సో ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా వర్గపోర్లే కొంత కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే ఎవరు గెలిచినా కానీ ఒకసారి రెండు వేలు మూడు వేలు ఐదో తోటి కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను అనుకోవటం ఏంటంటే రేవంత్ అన్న ముందుగానే పిలిచి ఎవరెవరైతే యాసిపెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని సారు ఒక వన్ వీక్ ముందరనే మీకు టికెట్ రాదు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వస్తే సంతోషమే రాకుంటే కూడా మీరేం మాట్లాడద్దు ఎక్కడ కూడా కామగోండి పార్టీ డెవలప్మెంట్ కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన పదవులు ఇస్తాను నేను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి నేను ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాను బై ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా పనిచేస్తున్నాను మీరు అందరూ కూడా కార్యకర్తలందరూ అట్లా పనిచేసి పార్టీని అధికారం తీసుకురండి మీకు కావాల్సిన పదవులు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఒక ఎస్యూరియన్స్ రేవంత్ అని ఇయ్యగలిగితే తప్పకుండా అన్ని సెట్ అవుతాయి బ్రదర్ నో డౌట్ సో కేసీఆర్ కూడా అదే అన్నాడు మొన్న నూట పదిహేను మంది జాబితా ప్రకటించే ముందు రాను వాళ్ళందరికీ కూడా మీరు ఏమి చింతించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు అందరికి కూడా సముచిత స్థానం ఉంటుంది పార్టీలో అధికారంలోకి రాగానే అని ఆయన భరోసా బహిరంగంగా ఇచ్చాడు అయితే ఇప్పుడు కేసీఆర్ చాలా ఇచ్చాడు బ్రదర్ ఈ నూట పదిహేను మందికి ఎందుకు ప్రకటించాడు సార్ బ్రదర్ మళ్ళీ ఈ నూట పదిహేను మంది కూడా ఇయకపోతే అసలు పదవులు వాళ్ళ కంటే ఉన్నోళ్ళు పోతే వీళ్ళు పెద్ద గొడవ చేస్తారని వీళ్ళు ప్రజలు ఉన్నారు చాలా తెలివిగా టాక్టిఫుల్ ఇచ్చిన వారు ఎందుకంటే ఈ పదిహేను నూట పదిహేను మంది కూడా బీఫామ్ ఇచ్చినప్పుడు మారుదాం ఇంకొక నెల పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది బీజేపీ డిసైడ్ చేస్తుంది బీజేపీ డిసైడ్ చేసి కాంగ్రెస్ డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళకి కాదని ఒక పదిహేను ఇరవై నియోజకవర్గాలు మార్చేస్తే మార్చేసే శక్తి ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీలో నేషనల్ పార్టీ కాబట్టి డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది ఈ ప్ర విపరీతం ప్రజాస్వామ్యంతో ప్ర దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ప్రాంతీయ పార్టీల్లో కేసీఆర్ చెప్పిందే వేదం రేపు కేసీఆర్ ఇరవై మారుసుడు ముప్పై మారుసాదు కేసీఆర్ అంతమందికి సిట్టింగులకి ఇవ్వటాన్ని మీ పార్టీకి ఎట్లా లాభం వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు అయితే కేసీఆర్కి ఇచ్చే దానిలో సార్ ఎత్తుగడతో ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మరి నిన్న మొన్న జ్యోతి పేపర్లలో వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాన్స్టెన్సీలో ఆ టీఆర్ఎస్ గెలిచినా మనకే వస్తాడు కాంగ్రెస్ గెలిచిన మనకే వస్తున్న ఒక డబల్ మీనింగ్లో కూడా కేసీఆర్ ఉన్నడేయాలి ఎందుకంటే కొంతమందిని టీఆర్ఎస్ పార్టీకి తీసుకోవడానికి కోసం ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టేసి బాగా ఎన్నికల విధానంలో రా ఆట రాట వ్యక్తి అంటే కేసీఆర్ గారు కాబట్టి అవసరం అనుకుంటే కాంగ్రెస్లు కూడా అక్కడ ఇద్దరికే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ నియోజకవర్గం ఉంది అవతల టీఆర్ఎస్ పోటీలు పోటీ చేసినా వాడు గెలిచిన దాంట్లోకి వస్తాడు కాంగ్రెస్లో గెలిచిన దాంట్లోకి వస్తాడనే ఒక ఎత్తుగడతో ఆశతో నూట పదిని ప్రకటించగలిగిండు ఆ దమ్ము ధైర్యం ఎందుకు వచ్చిందంటే అల్ల కూడా ఏదో ఒక రకమైనటువంటి పార్టీలు కూడా కోర్టులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలు కూడా కొంతమంది కోర్టులు ఉండని చెప్పేసి కూడా ఈ మధ్య చాలామంది చెప్తున్నారు అసలు వాళ్ళతోటి కొంత బెనిఫిట్ అయిందనే ఉద్దేశంతో కేసీఆర్ ఎత్తుగడతో నూట పదిని ఒకసారి ప్రకటించగలిగిండు కానీ కోవర్ట్లు కోవట్లు కోవట్లు నిజంగానే కాంగ్రెస్ పార్టీని కోర్టులు ఇప్పటికి కూడా ఇంకా ఉండి కుదుపుతున్నారు పార్టీని ఖచ్చితంగా ఉంటారు బ్రదర్ ఖచ్చితంగా ఉంటారు దాని ఇంకా మీరు రేపు ఎన్నికలు ఎంత రోజు చూడండి రేపు ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్స్ అయినాక కూడా ఈ కోర్టులు ఏం చేస్తారనేది కూడా మీకు ఖచ్చితంగా అర్థమైంది తాజాగా కూడా బాలకసుమని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో మా కోర్టులు మేమే పంపినాము అంటే ఉన్నాను నేను అది ఒక ఎత్తుగడతో కాంగ్రెస్ పార్టీని వచ్చి అల్లకలో చేద్దామని చెప్పేసి చిల్లర పదాలతోటి అది చేయడం కూడా కరెక్ట్ కాదు అది ఒకవేళ చేసిననుకోండి బాలకసుమన్ చెప్పాల్సిన అవసరం లేదు అది అది చెప్పడం అంటే ఏంటంటే మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నారో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి డిస్టర్బ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది దప్ప పదం ఒకవేళ ఉన్నారనుకోండి ఉంటే తర్వాత వస్తారు కదా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా కాబట్టి అది కరెక్ట్ కాదు అది సో ఏంటి సార్ ఇవాళ నల్గొండ జిల్లాలో వామపక్షాలు కూడా ఎక్కువ ఆ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగినటువంటి జిల్లా ముందు నుంచి విప్లవాలకు పురిటికడ్డ సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైపు కొంత వామపక్షాలు చూస్తున్నారనే చర్చలు ఆ దిశగా చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి థాక్రే గారు సిపిఐ సిపిఎం నేతలు ఫోన్ చేయడం బీఆర్ఎస్ని బీఆర్ఎస్ వాళ్ళు వామపక్ష పార్టీని వాడుకొని వదిలేసినటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్కి దగ్గర అవుతే ఏంటి ఎట్లా ఉంటుంది ఇక అంటే ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా మారుతుంది అసలు యాక్చువల్ ఏంటంటే బ్రదర్ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ తోటి ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ తోటి ఉన్నారండి బ్రదర్ ఇవాళ ఉన్న పరిస్థితిలో గత రెండు ఎలక్షన్లు కూడా కేసీఆర్ బీజేపీ రెండొక్కటే బ్రదర్ దాంట్లో ఇప్పటి కాదు ఎప్పటికి కూడా రెండొకటే ఉంటాయి ఎందుకంటే అక్కడ నేషనల్ ఏదో అధికారంలోకి ఉంటే ప్రాంతీయ పార్టీలు దానికి దగ్గరగా ఉంటాయి అనేది సరే సహజంగా ఉంటాయి ఎట్టి పరిస్థితులు కేసీఆర్ బీజేపీ ఒకటే అనడంలో ఎలాంటి సందేహం నాకైతే లేదు మరి అది లేకున్నా కూడా సిపిఎం సిపి వాళ్ళు ఏం చేశారంటే పోయినసారి ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో బ్రదర్ కొంతవాళ్ళు వెక్స్ అయినారు వాళ్ళ బాధ అంత ఏంటంటే మమ్మల్ని పిలిపించుకొని రెండు సీట్లు ఇచ్చేసి మూడు సీట్లు ఇచ్చేసి ఓడగొట్టరు అనేక రకాల ఇబ్బందులు పెట్టని చెప్పేసి ఆ బాధతోటి మాత్రమే కాంగ్రెస్ మీద కొంత కోపం పెంచుకున్న ఈ స్టేట్ వరకే నేషనల్కి మాత్రం టోటల్గా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్నారు భారత భారతీయ జనతా పార్టీ అది మొత్తోన్మద పార్టీ కాబట్టి ఇది మంచిది కాదని చెప్పేసి బా బీజేపీకి ఎప్పుడు ఏంటీ ఎవరంటే కమ్యూనిస్టులే కమ్యూనిస్టులకు ఎప్పుడు బీజేపీ యాంటీ కాబట్టి కాంగ్రెస్ తోటి కలిసి ఉండటానికి నేషనల్ వేడికి ఇష్టపడతారు ఇక్కడున్న పరిస్థితి అంటే పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో ఓ మూడు సీట్లు ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అక్కడ బీ ఫామ్లు ఇచ్చేయడం జరిగింది అనేక రకాల ఇబ్బందులు పెట్టారు కాబట్టి బాగా కోపం ఎంచుకున్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానం కమ్యూనిస్టులకు ఉంది నిన్న మునుగోళ్ళలో జరిగింది మళ్ళీ పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నా కానీ నాలుగు సీట్లు ఇచ్చిన ఐదు సీట్లు ఇచ్చినా కానీ లోకల్లో ఓట్లు మొత్తం కూడా మా కోదాళ్ళ కానీ ఉజునాలు కానీ సిపిఐ సిపిఎం వాళ్ళు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు టీఆర్ఎస్ తోటి పొత్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు నాకున్న ఫీలింగ్ అది సో మీరు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కొంచెం కొద్ది సీరియస్గా వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు క్రియాశీలక పాత్ర మీరు ఉద్యమంలో ఉంది పైగా మీకు కొంత వామపక్ష భావజాలం ఆ స ఆ నేపథ్యం కూడా మీకు మీ కుటుంబానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మీరు గద్దర్తో చాలా క్లోజ్గా అసొసైట్ అయ్యి ఉన్నారు గతంలో కోదండరామ్ గారితో చాలా సీరియస్గా ఉండి ఉద్యమంలో పనిచేస్తారు కానీ మీరు గతంలో పనిచేసినటువంటి నేపథ్యంలో మీరు ఏదైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో అది ఇవాళ కేసీఆర్ పదేళ్ల పరిపాలనకి లేకుంటే మీరు ఆశించిన దానికి వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా ఒకటి మేము అనుకున్న దానికి గవర్నమెంట్ వచ్చిన దానికి అసలు అనుకున్న దానికి చేసిన దానికి ఏ మాత్రం పొందడం లేదు బ్రదర్ మనం ఇప్పుడు పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు అంటే మీ అందరు తెలిసిన విషయమే తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చనిపోయినారు మన పిల్లలు మేము పోయినా కానీ మా పిల్లలు మా కుటుంబాలు బాగుంటాయని చనిపోయినారు ఈ తెలంగాణ కోసం అని చనిపోవాల్సిన అవసరం లేదు విషయం ఏంటంటే బ్రదర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి మన బడ్జెట్ మొత్తం కూడా సక్రమంగా వినియోగించుకున్నట్లయితే మరి అనేక రకాల ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి అన్నారు ఈ ఉద్యోగాలు లేకుండా పోయినాయి మనం తెలంగాణ వచ్చి ఇవన్నీ ఎక్స్పైర్ చేసిన ఆచార్య జయశంకర్ సార్ దగ్గర నుంచి మొదలు పెడితే మేము తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పనిచేసినాం కోదాడు అంటేనే తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా మన కాలేజీ స్టార్ట్ చేసినాం మా కాలేజీ విప్లవాల గడ్డే అనుకోవాలి ఎందుకంటే నేను ఏ కాలేజ్ డేలు చేసినా కూడా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చింది తప్ప నేను ఏనాడు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ తీసుకురాలి ప్రజలకు కొంత చైతన్యవంతమైనట్టు వాతావరణం వేయాలని చెప్పేసి ఉద్దేశంతో విమలక్క దగ్గర నుంచి మొదలు పెడితే అన్న దగ్గర నుంచి మొదలు పెడితే మన దేశపతి శ్రీనివాస్ అందరినీ కూడా మన గోరే టెంకర్ అని కవులు కళాకారులు మేధావులని వంగపన్న ప్రసాద్ని కూడా అందరిని తీసుకొచ్చేసి గజ్జగట్టేసి ఆడిపించిన ఆ నేపథ్యం చైతన్యవంతం అని చెప్పి విప్లవ నేపథ్యం కోదాడకున్నది కాబట్టి ఖచ్చితంగా కోడ ప్రాంతంలో కమ్యూనిస్టులు మొత్తం కూడా కాంగ్రెస్ తోటి ఉంటారు కాంగ్రెస్ వైపు ఉంటారు కానీ కాంగ్రెస్ కాకుండా కోదాడని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సీట్ల పంపకల్లా కోదాడని అడిగే అవకాశం లేదా ఎందుకంటే ఇప్పటికీ అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి మునుగోడని లేకుంటే కొత్తగూడెం అని ఒక్కో సిపిఐ నుంచి నాలుగైదు నియోజకవర్గాలు వస్తాయి సిపిఎం నుంచి నాలుగైదు నియోజకవర్గాలు వస్తాయి అందులో కోదాడని అడిగే పరిస్థితి కదా వామపక్ష పార్టీలు అడిగినా ప్రాబ్లం లేదు ఒకవేళ మా రేవంత్ అన్న డెసిషన్స్ తీసుకొని కోదాడికి ఇస్తాన కూడా రేవంత్ ఏం అది అధిష్టానం ఏం చెప్తుంది దానికి ఆ విధంగా మేము కోఆర్డినేట్ చేస్తాం తప్పకుండా చేస్తాం వాళ్ళు ఉజునగారు అడగొచ్చు కోదాడ అడగచ్చు లేదా మీరే కూడా అడగవచ్చు ఏది అడిగినా కానీ మాకు అధిష్టానం ఏం చెప్తే దాని ప్రకారం పాల్ ప్రచారంలో చాలా నియోజకవర్గాలు బయటకు వస్తాయి సో ఫైనల్గా ఏదో ఏది అవుట్కమ్ వస్తుందో తెలియదు ఇంకా ఎవరికి అవును అవును అయితే కోదాడ ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా కానీ అధిష్టానం ఏం చెప్తే అది తీసుకుంటారు కోదాడ విషయం తీసుకుంటే మీరు సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఏమి హోప్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది ఎందుకంటే ఆ నియోజకవర్గం ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధిపత్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యం ఒక హవా ఉంటుంది ఆ నియోజకవర్గంలో అట్లాంటి దగ్గర మీకు అవకాశాలు ఎట్లా వస్తాయి లేకుంటే ఎమ్మెల్యేగా మీరు ఎట్లా పోటీ పడుతున్నారు ఇవాళ విషయం ఏంటంటే నేను తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి బ్రదర్ కేటీఆర్ని కూడా మా కాలేజ్ తీసుకొచ్చినాం కేటీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే అప్పుడు నేను ఉత్తమ్ వాడితో ఉంటూ కూడా ఉత్తమవాడి గారిని గౌరవిస్తూ కూడా ఉద్యమం యొక్క ఆవశ్యకత తెలంగాణకు ఉందని చెప్పేసి అని కేటీఆర్ని కూడా మన కాలేజ్ తీసుకొచ్చినాం కోదావళలో ఎవరు కూడా పిల్లలు ఫస్ట్ నేనే పిలుచుకొచ్చినాం ఆ తెలంగాణ ఉద్యమం కోసం మా పిల్లల్ని కూడా ఒక డ్రెస్ కుట్టించేసి తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున కేటీఆర్ అన్న కానీ ఎవరు వచ్చినా కానీ హరీష్ అన్న వచ్చిన ఎవరు వచ్చినా కానీ ఉద్యమాల్లో పెద్ద ఎత్తున ఉత్తమవాడి కాదనుకుంటూ కూడా నడిచినాం ఉద్యమం యొక్క ఆవశ్యకత తెలంగాణ ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీలో సరే ఉత్తమవాడి సరే వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చిండని చెప్పేసి తోటే పార్టీలు తిరుగుతూ ఓట్లు వేసుకుంటూ వస్తున్నాం మరి అప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా యాక్చువల్ ఏంటంటే ఉత్తమవాడి గారు మా ఏరియా కాదు యాక్చువల్గా నాన్ లోకల్ అయినా కానీ మేము ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మా లోకల్ బిడ్డ కానీ మేము అందరం చూసుకున్నాం ఆయన మమ్మల్ని ఎట్లా చూసుకున్నాడు మేము కూడా అంతే చూసుకున్నాం యాక్చువల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలం ఉంది తప్ప ఉత్తమవాడి గారు వచ్చి నిర్మించింది ఏం లేదు ఆడ అంత ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే బ్రహ్మాండం అన్ని ఊళ్ళు ఉన్నాయి ఎందుకంటే ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరామ్మ్య దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ వాళ్ళు వేసినటువంటి అక్కడ స్టాండింగ్ అనేది ఉన్నది దాని మీద ఉత్తమ్వాడి గారు నాలుగు సార్లు ఐదు సార్లు అక్కడ అక్కడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ టీ టీఆర్ఎస్లో ఉన్న ఆనాడు టీడీపీగా ఉన్నటువంటి వాళ్ళు అంత అంత యాక్టివిటీగా అంత చేసినట్టు పరిస్థితి లేదు కాబట్టి సార్కి ఆ పేరు వచ్చేసింది కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ సారు ఎంపీగా పోయినాడు మనకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా రావాలి ఇవాళ ఉత్తమ్మడి గారు ఇవాళ జిల్లా స్టేట్లో ఒక టాప్ టెన్లో ఒక మెంబర్ టాప్ టెన్లో అంత పొజిషన్లో ఉన్న గొప్ప వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేగా వస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సంవత్సరం క్రితం ఈ రెండు సంవత్సరాల కింద ఎక్స్పెక్ట్ చేయకుండా సరే మేడం ఉదాహరణ చేస్తుంది సార్ ఎంపీగా ఉంటాడు ఢిల్లీలో పెద్ద మంత్రి అవుతాడు ఆ ఢిల్లీలో లాయన్ ఆయన చూస్తాడు మేడం ఇక్కడ ఉంటుంది మేము కూడా కోవాడికి వచ్చేసి ఎంతో సర్వీస్ చేద్దాం ఉద్దేశంతో నేను ఫార్వర్డ్ అయినప్పుడు కానీ మరి ఇప్పుడు ఈ ఈ సందర్భంలో అప్లికేషన్ చేసుకున్నాను మీరు గోదావరి నియోజకవర్గం నుంచి సో ఏ ఏంటి మీకు మీకు అంటే ఏం కనిపిస్తుంది ఆశ ఏం కనిపిస్తుంది నేను మేడం వాళ్ళు ఉజునార పోద్దని అని చెప్పేసి అనుకున్నానే మేడం ఉజునార పోతే సార్ ఎంపీగానే ఉంటాడు అనుకున్నాం ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎంపీలు ఎవరు కూడా కాంటాక్ట్ చేయట్లేదు వాళ్ళంతా కూడా రాజకీయాలతోటి అధికారం తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున పనిచేస్తారు సారు ఎంపీగానే ఉంటాడని చెప్పేసి మేడం అక్కడ పోతుందని చెప్పేసి ఏ నుంచి రెండు మూడు సంవత్సరాలు కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి అక్కడ పోయింది ఇక అంత ఈ మెయిన్ వేలు ఎవరు కూడా ఇన్ఛార్జీలు వేయలేదు సరే వాడి గారు పీసీసీ ఉన్నాడు కాబట్టి నియోజకవర్గాలు చూస్తూ ఏ మా నియోజకవర్గంలో ఎవరు కూడా ఇన్ఛార్జ్ చేయకుండా నడిపించాడు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి సార్ను రెండు సార్లు డిస్కస్ చేసిన పైన సార్ కూడా అడిగిన సార్ ఏమైనా అవకాశం ఉంటా అంటే సార్ తర్వాత చూద్దాం నేను పైన సార్ కూడా అడిగినాం తర్వాత చూద్దాం అని చెప్పేసి అన్నాడు ఈసారి ఏమన్నా నాకు అవకాశం ఇస్తే చెప్పేసి అడిగినా సార్ని తర్వాత చూద్దామని చెప్పేసి ఆనాడు ఉన్నట్టు ఎలక్షన్లో ఆనాడు అన్నాడు సరే మళ్ళీ మేడం ఆడు తీసుకుపోయి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకోసమే తప్పకుండా నాకైతే సీటు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను బ్రదర్ ఒకవేళ ఈ సారు మరి ఏఎస్సీసీ నాకు చెప్పింది ఆల్రెడీ ఇచ్చేసింది మాట్లాడింది చెప్పేసి అన్నాడు ఒకవేళ ఇస్తే ఇచ్చిందేమో కానీ మరి అప్లికేషన్లు పెట్టి ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అన్నాడు బ్రదర్ ఆ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ నిన్న మొన్న అయిపోయింది దాని నుంచి మళ్ళీ ఫస్ట్ వీకో సెకండ్ వీకో అవన్నీ కూడా చేసేసి మళ్ళీ ఎంక్వైరీలు చేసుకొని మరి రిపోర్ట్లు తీసుకొని చేస్తామని చెప్పేసి అంటున్నది అనేటప్పటికీ నా సార్ ఆల్రెడీ ప్రకటించేసాడు సార్ ప్రకటించహిరంగ చెప్తున్నాడు కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తారా ఇవ్వరా అనే చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ కాంగ్రెస్కి వాళ్ళు కుదుపుతోంది వాస్తవానికి ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు జానారెడ్డి గారి కుటుంబం నుంచి కానీ లేకుంటే ఉంది కానీ సీతక్క చాలా చాలా కుటుంబాల్లో ఉంది పోటీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గాలు తీసుకున్నా లేదంటే చాలా నియోజకవర్గాల్లో వరంగల్ సంబంధించినటువంటి కొండ దంపతులు కానీ చాలా ఉన్నాయి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా డైరెక్ట్గా ఆయనే ప్రకటించుకుంటున్నారు నాకు నా భార్య భార్యకి ఆయన కోదాడులో పోటీ చేస్తుంది ఇక్కడ ఉజూరు నగర్లో నేను పోటీ అని అంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ కానీ లేకుంటే ఆయనకున్నటువంటి హామీ ఏంటి అధిష్టానం నుంచి సరే ఒక ఆరున్నర ఏడు సంవత్సరాల కాలం పాటు పీసీసీగా పనిచేసింది కాబట్టి ఢిల్లీలో సోనియా గాంధీ కుటుంబంతో రాహుల్ గాంధీతో బాగా అటాచ్మెంట్ ఉంది కాబట్టి వారేమన్నా మరి సారు ఈ మధ్యన మరి మా కోదాడులో అనేక రకాల పుకార్లు వచ్చే ఉంటాయి పార్టీలు మారుతూరని చెప్పేసి అనేక రకాల పుకార్లు వచ్చినాయి ఇక ఆ పుకార్లతోటి మరి ఏం జరిగిందో ఏందైతే మనకైతే తెలియదు సార్ అది నేను అంటే ఒకవేళ ఏసీసీ కూడా ప్రకటించిందో లేదో మనకు తెలియదు ప్రకటించేటట్లయితే మరి ఇక్కడ గాంధీభవన్లో అప్లికేషన్లు పెట్టుకోవడం ఏంటి ఇదంతా ఏంటనేది ఒక ఫార్మాలిటీ ప్రకారం తర్వాత ప్రకటిస్తే తప్పేం లేదు ప్రకటిస్తారు అంటే ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించాలి ఇంకా జాబితా కోసం కసరత్తు జరుగుతోంది సర్వే రిపోర్ట్లు క్రోడీకరించుకోవాలని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు సో ఆ స్క్రీనింగ్ కమిటీ భేటీలు అవ్వాలి ఆ స్క్రీనింగ్ కమిటీలో మెంబర్గా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఉన్నారు కాబట్టి ఒకవేళ సరే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఏందని చెప్పేసి ఆ లెవెల్లో మనం అయితే చెప్పలేము కానీ ఈసారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ తా ఉండదు కేవలం సర్వేలు ఆధారితంగా ప్రజల్లో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంటుంది ఒకటే నేను ఒకటే చెప్తాను బ్రదర్ మిగతా కర్ణాటకలో కానీ మిగతా దగ్గర ఎక్కడ చూసినా కానీ కర్ణాటకలో అధికారులకు వచ్చింది అధికారులకు వచ్చినప్పుడు సర్వేను ప్రధాన ఆధారంగా తీసుకొని ఓకే దాన్ని కాదాను ఇప్పుడు రూల్ ఇది రూల్ రూల్ ఫర్ ఆల్ అనేప్పుడు కుటుంబానికి ఒకటే అనేటప్పుడు వీళ్ళందరూ ఒకదానితోటే సరిపెట్టుకొని అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ లెవెల్లో ఎమ్మెల్సీలు తీసుకోవటమా మంత్రి పదవి తీసుకోవటం చేస్తే బాగుంటుంది తప్ప నాకు రెండు కావాలి నాకు రెండు కావాలని చెప్పేసి పార్టీని డిస్టర్బ్ చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి నాకు కానీ మొన్న ఇటీవల కాలంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి కూడా ఒక నిర్వచనం చెప్పారు సమ్ ఏదో మీ కాంగ్రెస్ పార్టీలో రూల్ బ్రుక్ ప్రకారం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ జర్నీలో పొలిటికల్గా గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళకి రెండు టికెట్లకు అర్హులు ఆ కుటుంబానికి ఆయన చెప్పాడు మరి మరి అట్లనే రెండుసార్లు పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా వర్షం అంటే రెండుసార్లు ఓడిపోతే కూడా రెండు రెండుసార్లు ఓడిపోతే కూడా మూడోసారి టికెట్ ఇవ్వకూడదని కూడా ఒక ఆలోచన కూడా ఉందన్న విషయం కూడా తెలిసింది సరే మెయిన్ అన్నట్టు బ్రదర్ ఈ చిన్న చిన్నటువంటి పోటీ చేయడానికి అనేక రకాల మైక్రోస్కోప్లో పెట్టేసి అయ్యేదో తీసుకో ఎంత ఎంతకంటే ముందే దా వచ్చింది మాకని చెప్పి చెప్పుకోవడం కంటే కూడా ఇప్పుడు ఒక రూల్ అనుకున్న తర్వాత నిజంగా ఐదారు సార్లు పోటీ చేసిరు కదా ఆ పదవుల మీద అంత వ్యామోహం అనేది కరెక్ట్ కాదు అది ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రధాన అంశంగా తీసుకోవాలి కానీ మరి అది తీసుకోకుండా నాకు రెండు టికెట్లు రెండు టికెట్లు అనేది ప్రధాన అంశంగా తీసుకోవద్దు ఎప్పుడైనా కానీ ఒక పొలిటీషియన్ ఎప్పుడు కూడా కూడా ఆ విధంగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు ఒక డెసిషన్ను రాహుల్ గాంధీ తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు తీసుకున్న డెసిషన్ ఏదైనా కాని అండి మనం ఒక కుటుంబం ఉన్నప్పుడు ఒక కుటుంబం కట్టుబడి ఉందాం పార్టీ కట్టుబడి ఉందాం ఇంకొక సీట్ గెలిచిన తర్వాత రైట్ నాకు ఇంకో సీట్ తీసుకొని ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవులు ఇచ్చుకోండి తప్పేం లేదు ఇప్పుడు సీతక్కర్ ఉండేసింది జానారెడ్డి గారు ఉండేసారు మరి నీకు ఇస్తే నాకేసింది కదా ఏదో వెనకటి కాజు పెట్టుకొని ఎక్కడ కొన్ని అమెండ్మెంట్ చేద్దామని చెప్పేసి అనుకోవడం కూడా అయితే కావచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ నవే డేస్ సో ఏంటి సార్ ఫైనల్గా బీసీ డిక్లరేషన్ అని లేకుంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ లేకుంటే ఇతరత్ర గతంలో రైతు నిరుద్యోగ ఈ డిక్లరేషన్స్ అన్నీ ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తున్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇన్ని డిక్లరేషన్స్ ఎట్లా అమలు పరుస్తారో అని కూడా వాళ్ళు కూడా కొంత సవాల్ చేస్తారు కొంత పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కష్టతరంగా కాదా ఈ డిక్లరేషన్స్ అన్ని అమలు చేయటం మీరు అన్నది ఈ డిక్లరేషన్ అనేది ఈ ఆర్థిక వ్యవస్థ ఇలా రెండు వేల పద్నాలుగు అంటే బ్రదర్ ఒక అరవై వేల కోట్లు అప్పు పడదు వీడిపోయేటప్పుడు ఇవాళ అది దర్దాపులో నీగా నియర్ ఏడు లక్షల కోట్ల పోతుంది బ్రదర్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన పెట్టుబడులతోటి వీళ్ళు వీళ్ళు పెట్టేటటువంటి వాటితోటి రిటర్న్స్ ఏమి లేదు వీళ్ళు పెట్టి పెట్టుబడి ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతే కానీ వాటి మీద నో రిటర్న్స్ మరి నువ్వు పెట్టినటువంటి అప్పు మొత్తం కూడా రిటర్న్స్ లానిప్పుడు ఇండస్ట్రీస్ లేనప్పుడు నువ్వు అప్పులు అప్పులు పెంచుకుంటూ పోవడం తప్ప ఇప్పుడు నెలకు పద్ పద్నాలుగు వేల కోట్లు పదహారు వేల కోట్లు ఇన్కమ్ వస్తుంది నీకు వచ్చేది పద్నాలుగు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు నీకు జీతాలు పోతుంటే నీకు ఇంట్రెస్ట్ పే చేయడానికి రాష్ట్ర బడ్జెట్ ఖజానా లేదు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాల మీరు అన్న ప్రకారం డిక్లరేషన్ అనేక రకాలుగా దళిత బంధు పన్నెండు లక్షలని అనేక రకాలుగా చేస్తున్నది ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ గారు హామీలు ఉన్నాయి ఇంటికో ఉద్యోగం అన్నాడు అదేవిధంగా నిరుద్యోగులకు మూడు వేల పదహారులు కాంగ్రెస్ పార్టీ మూడు వేలు ప్రకటిస్తే నేను ఇంకొక పదహారు రూపాయలు వెళ్ళి మూడు వేల పదాలు అన్నాడు దళిత బంధు ఊరికి ఒక ఐదుగురికో ముగ్గురికొచ్చిండదు ఆడ ఊళ్ళలో గొడవలు అవుతున్నాయి డబుల్ బెడ్రూమ్లో గొడవలు అవుతున్నాయి ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ స్కూల్స్ పోయినాయి అస్సలు రాష్ట్ర పరిపాలనను పక్కా పెట్టేసి కేసీఆర్ గారు ఓట్లు నోట్లు కన్సెక్షన్లు కమిషన్లు సో సెవెంటీ పర్సెంట్ బడుగు బలైన వర్గాలే పెద్ద ఎత్తున చాలా ఇబ్బందులు పడుతుండ్రు బ్రదర్ ఇలా ఇలా మీరు అనుకోవచ్చు అసెంబ్లీని చూస్తే కడుపు నిండదు సెక్రటరీని చూస్తే కడుపు నిండదు వాళ్ళ సామాన్య మానవుడు బడుగు బలైన వర్గాలకు ఇల్లు లేకుండా నానా తిప్పలు పడుతుంది బ్రదర్ ఇలా సామాన్య మానవుడు వస్తువులు కొనుక్కునేట పరిస్థితి లేకుండా పోయింది ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిపోయినాయి ఈ మధ్యన ఈ మధ్యన అనేక రకాల వాటి మీద ఇలా అనేక రకాల వస్తువులు ధరలు పెరిగిపోయినాయి కాబట్టి సామాన్య మానవుడు బతుకుతేరు చాలా కష్టమవుతుంది ఈ సెక్రటేరియట్ లేకపోతే యాదాద్రి పోయి దండం పెడుతును లేకపోతే అసెంబ్లీ వచ్చేసి బాగా కట్టాడని చెప్పేసి అంటే కడుపు నిండదు కదా నీకు మంచిగున్నటువంటి బిల్లుగులు గుూలు కొట్టుకొని నువ్వు దీనికి పెట్టినటువంటి పదమూడు వందల కోట్లు పదిహేను వందల కోట్లు పెడతారు రెండు జిల్లాలలో బడుగు బలైన వర్గాలకే కావాల్సినటువంటి డబల్ బెడ్రూమ్లు రెండు మూ మూడు లక్షలు ఐదు లక్షలు ఇచ్చా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది మూడోసారి కూడా హ్యాట్రిక్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టేది గవర్నమెంట్ ఇవాళ గవర్నమెంట్ పోకపోతే మళ్ళీ ఏ ఉదయం ఒక పథకం సాయంత్రం ఒక పథకం తీసుకొచ్చి అనేక రకాల పథకాలు తీసుకొచ్చేసి ఏది సాధ్యంగానే పథకాలు కానీ ఇవాళ పోటీ కనిపిస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది ప్రకటించినా దానికి దీటుగా కేసీఆర్ తెర మీదకి చెస్ గేమ్లో లాగా తీసుకొచ్చి ముందుకు పెడుతున్నాడు సో అది కొంత మీకు సవాల్గా కనిపించట్లేదా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నాటికి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు పెట్టేటటువంటి డిక్లరేషన్లో అన్ని డిక్ డిక్లరేషన్లో వరంగల్లో రైతు డిక్లరేషన్ బ్రహ్మాండంగా ఉంది ఏ ప్రతి డిక్లరేషన్ అప్పుడు మన ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కూడా నిరుద్యోగ డిక్లరేషన్ అదేవిధంగా నిన్న ఒక దళిత డిక్లరేషన్ ఇచ్చాడు మరి ఎస్సీ ఎస్టీ దాన్ని కూడా మరి వర్గీకరణ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు దీంతో కొంత ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది కూడా కొంత ఇంట్రాక్ట్ అవుతాడు అదేవిధంగా బీఎస్పీ బహుజన సమాజ పార్టీలతోటి కూడా మాకున్నటువంటి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి తప్పకుండా పార్టీ ఏది ప్రకటించినా ప్రకటించకపోయినా కానీ గత తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల అనుభవంతో ఇతను చేయలేడు మార్పు అనేది ఖచ్చితంగా రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ ఎన్ని ఎత్తులేసినా ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో మీరు ఎన్ని గోడలు పెట్టుకున్నా ఏం చేసినా కానీ ఒక ఎనభై తొంభై సీట్లు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఎవరు ఎన్ని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అమల్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ డిక్లరేషన్ ఎలక్షన్ల కోసం కావచ్చు రకరకాలుగా అవతలిస్తుంది కాబట్టి మనం కూడా చెప్దామని కావచ్చు ఎన్ని పథకాలు అయితే మాత్రం కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలే బ్రదర్ మళ్ళీ ఒక పదిహేను లక్షల కోట్లు అప్పు చేస్తే మాత్రం ఇవన్నీ పే చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఈ పథకాలతోటి మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎట్లా గ్యాప్ ఎట్లా ఫిల్ చేయాలని కూడా కొంత బర్డన్గా మారే అవకాశమే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో ఏమాత్రం తేడా లేదు మరోవైపు మీరు కొంత వామపక్ష భావజాలం నుంచి కొంత ఆ కుటుంబం నేపథ్యం కూడా ఉంది కాబట్టి మీకు సో గద్దర్ గారు చివరి కోరిక కేసీఆర్ గద్దె దింపటం అనేది పెద్ద కొంత వైరల్ అవుతుంది ఇటు ఈ మధ్యకాలంలో ఎందుకంటే తాజాగా ఇచ్చినటువంటి మీటింగ్ మీటింగ్లో కూడా దాన్ని బహిరంగంగా వినిపించారు మేము కోదాలో మీటింగ్ పెట్టినాం బ్రదర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెట్టాం అరే తెలంగాణ వస్తే మళ్ళీ కేసీఆర్ మీరే నాటుకు పెట్టుకుంటూ పోరి ఆయన కోసుకుంటూ పోతారని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాల కింద సార్ నాకు ఆ మాట చెప్పిండు చెప్పి ప్రతి ఉద్యమంలో తెలంగాణ వస్తే మీకు ఏం జరగదురా అది వాళ్ళకే పోతుందని చెప్పేసి చెప్పిండు కాబట్టి గద్దర్ లాంటి గొప్ప వ్యక్తి రేవంత్ అన్న ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం వస్తే ఒకళ్ళని ఇంకప్పుడు దళితులైతే సీతక్క కానీ అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత పెద్ద నుంచి పెట్టేసి కూడా గద్దరన్నకి చాలా ప్రియారిటీ అని చెప్పేసి అని కూడా రేవంత్ అన్న అభిప్రాయపడ్డాడు రేవంత్ అన్న కూడా గద్దరన్న విషయంలో కానీ కొంత లెఫ్ట్ సైడ్ ఎలాజికల్గా సీతక్క తోటి ఉన్నటువంటి సంబంధాలతో పెరిగిన తర్వాత తర్వాత మరి రేవంత్ అన్న కూడా ఒక రకంగా కొంత సోషలిస్ట్గానే బడుగు బలైన వర్గాల పట్ల కానీ మరి కమ్యూనిస్టుల పట్ల కానీ విప్లవ సంఘాల పట్ల కానీ కొంత విమలక విషయాలు కూడా విములక మీద కొన్నిసార్లు దాడులు జరిగినప్పుడు కూడా అప్పుడప్పుడు విమలక గురించి కానీ కమ్యూనిస్టుల గురించి ప్రస్తావిస్తూ వాళ్ళు జరుగుతూ అన్యాలు కానీ అదేవిధంగా ఈ మధ్యన వరవరావు అరెస్ట్ కావడం అదేవిధంగా ఈ మధ్యన ఉపా చట్టం కింద అరగోపాల్ లాంటి పౌరకుల కోసం పోరాడేటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టు కరెక్ట్ కాదన్న విషయం కొన్ని సందర్భాల్లో రేవంతను మాట్లాడే సందర్భాలు చాలా అవసరం అనిపించింది కాబట్టి ఇవన్నీ కూడా శక్తులు మొత్తం కూడా ఏంటంటే వ్యవస్థ మార్పు కోరుకుంటున్నారు అప్పుడు ఖచ్చితంగా మార్పు కమ్యూనిస్టుల దగ్గర నుంచి రేవంత్ రెడ్డి అయితే రాజకీయంగా తెలంగాణలో పునరేగీకరణ అవ్వాలి కేసీఆర్ని ఓడగొట్టే బ్యాచ్ అంతా ఒకవైపు కేసీఆర్ని ఆయన కోసం పనిచేసే వాళ్ళని ఒకవైపు అంటే రెండుగా చీరాల్సిన అవసరం ఉంది రాజకీయంగా పునరేకీకరణ అవ్వాలని అది సాధ్యమయ్యే అవకాశం ఉందో ఒకవేళ సాధ్యమైతే ఎవరెవరు పునరేకీకరణ అవ్వాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి ముందుకు అడుగులు వేయబోతో ఉంది సో ఈ నేపథ్యంలో ఇంకా ఎవరెవరు కలిసే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారు నేను ఒక్కటే బ్రదర్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కూడా వాళ్ళ ఆత్మ వంచన చేసుకోకుండా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి వాళ్ళు ఏంటంటే కమిటీ పెట్టేసి అన్నీ కూడా పథకాలు ఎంతవరకు కరెక్టు ప్రజలకు ఏం చేరుతుందని చెప్పేసి అని చెప్పే పరిస్థితుల్లో కేసీఆర్ లేడు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి ఖచ్చితంగా మార్పు కోరుకుంటూ ఒక్క టిఆర్ఎస్ యాంటీ మిగతా సంఘాలన్నీ కూడా ఒక్కటయ్యి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాలతో పాటు అవసరం అనుకుంటే మన ఐపీఎస్ సారు మన ప్రవీణ్ కుమార్ గారు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు కమ్యూనిస్టులు కోదండరామ్ సారు అందరూ కూడా ఒక ఏకీకృతమైన ఆలోచనకు వచ్చి ఈ రాష్ట్రాన్ని మరొక ఐదు సంవత్సరాలు ఈ ప్రజా సంఘాలతో ఉన్నటువంటి రేవంత్ గారి నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమిగా ఏర్పడి పదవులు పక్క పెట్టి ఈ పాలన నుంచి మనం తప్పకుండా ప్రజలను తప్పించి ప్రజల క్షేమ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతి మేము గ్రామాలు ఉంటే ప్రతి వ్యక్తి అంటున్నటువంటి విషయం ఏంటంటే మార్పు కావాలి టీఆర్ఎస్ వాళ్ళకి కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తామని చెప్పేసి ప్రతి బడుగు బలైన వర్గాలు మొత్తం టీఆర్ఎస్ పార్టీ దండం పెట్టేసి ఆ ఓటు వేయబోడ్దాయి మీ పార్టీకి అని చెప్పేసి అడుగుతామని చెప్పేసి అమ్మలు చెప్తున్నటువంటి విషయం ఊళ్ళలో అర్థమవుతుంది సో మీరు ఇప్పుడు కోదాడ నియోజకవర్గం నుంచి కొంత పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా అక్కడ బొల్ల మల్లై యాదవ్ కోదావరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి గతంలో సో ఆయన నియోజకవర్గానికి ఏం చేశారు ఏం చేయలేదు అంటే ఏం చెప్తారు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ల విషయం ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది కొన్ని దగ్గరలో కట్టి ఇవ్వనటువంటి పరిస్థితి కొన్ని దగ్గర శంకుస్థాపనకే పరిమితమైనటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో కట్టిస్తామని కూల్చి ఇంకా కట్టనటువంటి పరిస్థితి సో మీ నియోజకవర్గంలో ఏంటి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి డబుల్ బెడ్రూమ్లో అయితే బ్రదర్ అవి అయితే బాగలేవు బిల్డింగ్లు అయితే బాగాలేవు కట్టిరా కనీసం కొన్ని కట్టిరు కొంతమందికి ఇచ్చినారు ఈ మధ్యని ఇచ్చారు ఇచ్చిన దాంట్లో ఏమైంది కొన్ని అవకతవకలు జరిగినాయి చాలా ఒకతోకలు జరిగిన చెప్పేసి ఎవరైతే నిజమైనటువంటి అరువులకి చాలామంది నష్టం జరిగింది టౌన్లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి నిజమైనటువంటి పేదలను గుర్తించడంలో లోపం జరిగింది లోపం జరిగి మధ్యన మన టీవీలలో కూడా చూస్తున్నాను అనేక రకాలుగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా కొంతమంది డబుల్ కలెక్ట్ చేసారని కూడా చెప్పేసి అన్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం మనం టీవీల ద్వారా తెలుసుకున్నాం డబుల్ రూమ్ అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ సైంటిఫిక్ కాదు బ్రదర్ ఈ డబల్ అనేది ఎవరు కనిపెట్టిరు కానీ కాంగ్రెస్ పార్టీ డబ్బా ఇండ్లు ఇచ్చింది నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ బ్రదర్ ఆ డబల్ బెడ్రూమ్లు అనేది అస్సలే అది పనికరణ సిస్టమ్ మేమేముంటాం అంటే ఇంద్ర ఇంద్రమ ఇండ్లు ఏ విధంగా అయితే గతంలో ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం ఐదు లక్షలు చాలా లక్షలు ఇచ్చేస్తే వాళ్ళే కట్టుకుంటారు ఉద్దేశంతో మేము ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇంకొక ఐదారు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండే బిల్డింగులు కూడా లేవు బ్రదర్ మా ఏరియాలు కట్టిన మొత్తం కూడా ఫౌండేషన్ లేదు నీళ్ళు ఇళ్ళలకే వస్తున్నాయి ఏ ఇల్లు కూడా ఖచ్చితంగా ఇంకో పది సంవత్సరాలు కూలిపోయేట అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాంట్రాక్టర్ ఎవరి కట్టు మన ఇల్లు మనం కట్టుకోవడమే సరిగ్గా నీళ్ళు కొట్టం బ్రదర్ కాంట్రాక్ట్ వచ్చేసి ఇళ్ళు కట్టి మనకి ఇస్తా అంటే అతను కాంట్రాక్టర్ ఎంతసేపు మిగిల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఇల్లు ఒక స్టాండర్డ్ ఎందుకు కోరుకుంటాడు అతను కాబట్టి ఆ ఇళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయంతో బిక్కును బతికేటువంటి పరిస్థితి ఐదు ఆరు సంవత్సరాలు విన తర్వాత వస్తుంది డబల్ రూమ్ కట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టమే తప్ప ప్రజలకైతే లాభం ఏం లేదు ప్రజలు మార్పు కోరుకుంటుంటే స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా డౌన్ అవుతుంది అనేక సర్వేల్లో చాలా స్పష్టంగా వస్తుంది కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎన్నికల స్టంట్స్ తోటి ఖచ్చితంగా మేమే హ్యాట్రిక్ విజయం సాధిస్తాము అనే ధీమాతోటి ఉన్నారు వాళ్ళ అన్ని వైఫల్యాలను ఎట్లా కప్పిపుచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అసలు ఎట్లా ఉండే అవకాశం ఉంది గ్రౌండ్ వాళ్ళకేంటంటే ప్రజలు ఒకటి ఆర్థిక ఆర్థికంగా అదేవిధంగా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా చెప్పడంలో ఇప్పుడు వీళ్ళందరూ హైప్ చేస్తున్నారు అరిచేతులు వైకుంఠం చూపిస్తున్నారు దానికి కొంతమంది ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు ఎలక్షన్స్ వచ్చినాయంటే మంచి ఎలక్షన్ ఓటింగ్ చేసుకునేటువంటి ప్ర ప్రక్రియలో బాగా సిద్ధాస్తులైనరు ఓటుకు నోటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దగ్గర కార్యకర్తలు కానీ మిగతా లీడర్స్ కానీ వాళ్ళు పెట్టేట పరిస్థితులు లేరు కాబట్టి ఆ ధీమా ఎక్కడొచ్చిందంటే ఆర్థికంగా ఎప్పుడైతే పై ఆ ఆటోమేటిక్గా కలేజీ వస్తుంది కదా వచ్చిన తర్వాత ఎవరినైనా కానీ ఈజీగా తీసుకొని ఈజీగా అని చెప్పేసి అవకాశం ఉంది రేపు ఎమ్మెల్యేలు కూడా పాతిక మందిని ఉంటారు చరిత్ర ఉంది కదా చరిత్ర ఉంది కదా కాబట్టి యాట్రిక్ సాధించడంలో ఇవన్నీ ఉన్నాయి వస్తేనే మనం గెలుస్తాం లేకపోతే ఇంకొక మార్గం కానీ ఈసారి అదే చాలా కీలకంగా అవుతుంది ఎందుకంటే చాలామంది ప్రజల్లో ఏంటంటే కాంగ్రెస్ గెలిపించినా పక్క పార్టీకి అమ్ముడు పోతారు అనే ఒక నినాదం ఒక బలమైనటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది దాని నుంచి ఖచ్చితంగా అమ్ముడు అని ఏమన్నా ఒక హామీ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానికంగా మీ నాయకత్వం కానీ మీ అధిష్టానం కానీ ఆ దిశగా ప్రజలకు చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే మేము ప్రజలకు వెళ్తున్నప్పుడు కూడా చాలామంది ప్రజలు అడుగుతూ ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం గతంలో ఆయన అమ్ముడు పోయిండు ఇటీవ మొన్న నేను ఎల్లారెడ్డికి వెళ్తే కూడా మేము చెందాలేసుకొని గెలిపించినాం అయ్యా మా ఎమ్మెల్యేని నరేందర్ని ఆయన మరుసటి రోజు అమ్ముడు పోయిండు కోట్లకి కేటీఆర్ తోటి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం సో అట్లాంటి ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు మీ పార్టీ ప్రజలకు మనం చెప్తాం బ్రదర్ లేదనే చెప్తాం మనం అట్లా ఉండదని చెప్తాం కానీ అంత నమ్మించలేము ఎందుకంటే గతంలో జరిగినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర ఎప్పుడు మనమ్మటే ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇలాంటి వాళ్ళు ఇట్లా ఒక ఇరవై మంది అమ్ముడు పేరు అని చెప్పేస్తే గతంలో జరిగింది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగదేమో అని అనుకుంటున్నాను నేను అది ఉండదు కొంతమంది మరి మనకు తెలిసిన విషయం కదా కాబట్టి కొంతమంది అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చి నేను చెప్తున్నా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పండి సేమ్ ఇలాంటి క్వశ్చన్కి ఆయన ఏం సమాధానం చెప్పాడంటే మీరు తక్కువ మెజారిటీ గెలిపిస్తే తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే అధికారం ఉండదు కదా అని డెవలప్మెంట్ పేరుతో పార్టీని మారే అవకాశాలు ఉంటాయి పూర్తి స్థాయిలో ఎనభై సీట్లు కనుక గెలిపించి ఎనభై మందిని గెలిపించి అధికారం ఇండివిజువల్గా ఇండిపెండెంట్ మెజారిటీతో గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోయే అవకాశాలు ఉండవు అని ఆయన చెప్పినటువంటి మాట ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్ట్ అయిపోయి ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లో మొత్తం సాలిడ్ మెజార్టీ వచ్చింది వాళ్ళందరూ తీసుకొచ్చేసి ఇక్కడ దాచిపెట్టుకొని మళ్ళీ ప్రమాణ సీకరణ రోజు పోయినాం రేపు మనకు కూడా అంత గెలవగానే మన కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తారు మన వాళ్ళు సరే సహజం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు ఏదో ఒక డౌట్ ఉండబట్టికి కదా అట్లనే ఇక్కడ మన దగ్గర ఇంకా ఎక్కువ డౌట్ ఉంది ఇంకా ఎందుకు ఎక్కువ డౌట్ ఉందంటే ఫస్ట్ ప్రధానంగా ప్రతి మనిషి ఆర్థిక అంశాలలో లొంగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూపించేటటువంటి రాసి ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉంటే సంపాదించేదానికంటే నీకు అదనంగా ఒక కొన్ని రేట్లు వస్తాయని చెప్పేసి అంటారు ఆటోమేటిక్గా మనిషి లొంగిపోతాడు దానికి నేను ఈరోజు ప్రమాణం చేయించుకుంటాను అది చేయించుకుంటాను అని చెప్పేసి అని ఇప్పుడు మాకు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది రేపు ఎలక్షన్లు అయిన తర్వాత వీళ్ళు ఉండరు అనేది ప్రజలు డిసైడ్ చేసినారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది పోటీ చేసి గెలిచినాక వీళ్ళు ఉండరు అని చెప్పేసి అని కూడా వీళ్ళకే టికెట్లు ఒకవేళ మీకు హై ఇన్ఫ్లుయెన్స్ ఉండు లేకపోతే ఏదో ఉండి మీకు టికెట్ వచ్చింది అనుకోండి మీకు మీరు ఉంటారన్న విశ్వాసం అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి అది మీరు అన్న ప్రకారం హ్యాట్రిక్ సాధించడానికి అవకాశం ఉంటుంది టంపింగ్ మెజార్టీ మనకు ఒక ఎనభై తొంభై సీట్లు దినికొస్తే మాత్రం మనం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేమైతే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే ఆయన బాగా కష్టపడుతున్నాడు ఆయన రేవంతన వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ బీడిపడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చక్కగా సేద్యం చేసిండే అలా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మీరు ఎవరు ఒప్పుకుని ఒప్పుకోపోయినా కానీ రేవంతన వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ ఉంది లేకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా ఈ రాష్ట్రంలో ఆ రేవంత్ అని వాయిస్ కానీ రేవంత్ అన్న చెప్పే సబ్జెక్ట్ కానీ కేసీఆర్ కంటే మించిపోయే సబ్జెక్ట్ చెప్తున్నాడు కాబట్టి ఆ సబ్జెక్ట్ వింటున్నారు జనం ఇది వాస్తవం అని చెప్పేసి గమనిస్తున్నారు ఏదో మాయ మాటలు రేవంత్ అన్న చెప్పడంలే సబ్జెక్ట్ ఖచ్చితంగా చెప్తున్నాడు కొంత ఫైటింగ్ నేచర్ ఉంది కాబట్టి ఆ ఫైటింగ్ నేచర్ ఉంది కాబట్టి నీ వెనకాల మేము ర్యాలీ అవుతున్నాం మీ దగ్గర ఫైటింగ్ నేచర్ లేదన్నప్పుడు మేము ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళ మీ ఫైటింగ్ నెచ్చలేకపోతే మేము అమ్మట్టు రాలేము మేము కానీ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ ఒక స్థిర మీద ముఖ చిత్రం మీద తీసుకుంటే బండి సంజయ్ మారిపోయాడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే నినాదం స్పష్టంగా ప్రజల్లోకి పంపించగలిగారు మీ పార్టీ తరఫున రెండు ఒకటే అనేది నినాదం తీసుకెళ్లిపోయారు ఇవాళ కేసీఆర్కి కరెక్ట్గా కొట్లాడే మొగాడు ఒక రేవంత్ రెడ్డి అనే సినీఆర్ ప్రజలు డెవలప్ అయినటువంటి వాట వాస్తవం కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇంత అయిపోయకడదండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ని ఇచ్చినటువంటి ఏం లేవు ఏం చేయాలి ఇంతవరకు ఎవరు కూడా ఏం చెప్పలే రేవంత్ను చూసి రేవంతను మాట్లాడే విధానాలు చూసి అనేక రకాల తెలంగాణ వచ్చిన తర్వాత అనకూడదు కానీ ఎవరిని కించపరచడం లేదు ఇన్ని మీటింగ్లు పెట్టి వరంగల్ డిక్లరేషన్ మొదలు పెడితే ఒక పది మీటింగ్లు పెట్టాడు ప్రతి మీటింగ్ సక్సెస్ అయింది అలా ప్రతి మీటింగ్ సక్సెస్ అయింది సక్సెస్ అయిన దాంట్లో ఆయన శ్రమ ఆయన కష్టం ఆయన పెట్టుబడి ఎంత ఉందంటే దానికంటే ఎక్కువ కూడా ప్రజలు చైతన్యమే ముందుకు రావడానికి ఎక్కడ కూడా మేమైతే నేను ఐదు మీటింగ్లకు జనాన్ని తీసుకుపోయినాం రేవంతన ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి నేను కోదాడి నుంచి నేను ఒక్కనే వెహికల్ పెట్టిన మీరు అన్నటువంటి పెద్దలు ఉన్నారు చూసినారు వాళ్ళు ఎవరు కూడా ఒక్క వెహికల్ పెట్టలే రేవంతన ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి నేను కోదాళ్ళ ఫ్లెక్సీలు కట్టిస్తాను రేవంతని ఇంతవరకు రెండు నియోజకవర్గాల్లో రేవంతన ఫ్లెక్సీలు కట్టించినటువంటి వ్యక్తులు ఎడియాల నేను చేసుకుంటూ వస్తా ఉన్నాను ఎందుకంటే సమాజం కానీ ఇలా వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా రేవంత్ అన్న నాయకత్వం తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆశాభావాన్ని తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే రాకపోతే కూడా నష్టం జరుగుద్ది రాష్ట్రానికి ఏంటి ఏ ఏం నష్టం ఎందుకంటే మీరు కూడా తెలంగాణ నవ నిర్మాణం కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పుకుంటూ ఇవాళ కోదాడలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నవ నిర్మాణం ఏంటి రేవంత్ అని వస్తే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాగానే గద్దరన్న గేటు ముందు రెండు గంటలు కూర్చుండు రాజశేఖర రెడ్డి గారు ప్రతి సోమవారం ప్రతిరోజు ఉదయం దర్బార్ పెట్టేది ప్రజల యొక్క సమస్యలు వేసుకునేది మరి రేవంత్ వస్తే కమ్యూనిస్టులతోటి ఒక వేదిక ఏర్పాటు చేస్తాడు ఐక్యవేదిక ఏర్పాటు చేస్తాడు ఒక ఆశాభావం ఉంది దాంట్లో కమ్యూనిస్టులు వస్తారు మరి గద్దరన్న తర్వాత వచ్చేటటువంటి హరగోపాల్ లాంటి వాళ్ళు వస్తారు మరి కోదండరామ్ సార్ వస్తాడు విప్లవ సంఘాలతోటి మాట్లాడి ఒక ఒక ప్రజా సమస్యలు మొత్తం కూడా ఒక ఐక్యవేదిక ద్వారానే పరిష్కారం చేసుకుంటూ పోతున్న ఆశాభావం ఉన్నది ఇప్పుడు ఎంతసేపు మీకు చెప్తేనే పరిస్థితి లేరు కదా ఈ పథకం కరెక్ట్ కాదు ఉదయం ఒక పథకం సాయంత్రం ఒక పథకం నైట్ ఒక పథకాలు పెడితే కరెక్ట్ కాదని చెప్పేటటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్యయుతంగా డెసిషన్ తీసుకుంటారని ఒక ఆశాభం వ్యక్తం చేస్తున్నాం రేవంతన్ వస్తే ఏంటంటే సొసైటీకి న్యాయం జరుగుతుంది న్యాయం జరిగినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఐదు సంవత్సరాలు రేవంతనని తీసేస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తారు కాబట్టి గత చరిత్ర మొత్తం చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలుపెడితే ఇలా రాహుల్ గాంధీ గారి జోడయాత్ర పెద్ద ఎత్తున సక్సెస్ అయింది రేవంత్ అన్న పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ప్రతి పాదయాత్రలో ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి రేవంత్ అన్న యాత్ర కొన్ని నియోజకవర్గాలు చేసి ఆపినటువంటి నేపథ్యంలో రిమైనింగ్ నియోజకవర్గాలు కూడా యాత్ర ఏమన్నా ఎన్నికల నాటికను చురు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రేవంత్ అన్న పాదయాత్ర చేస్తే మంచి జోష్ వస్తుంది రేవంత్ అన్న ప్రజలకు వస్తే నిరాదనాలు పలుకుతారు జోష్ వస్తుంది కానీ టైం లేదు కాబట్టి మరి యాత్రల్లో కొన్ని రకాల మన పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ మధ్యన బట్టి కురుమార్క కూడా యాద యాత్ర చేసినారు సరే ఎవరు చేసినా ఏది చేసినా కానీ మనం అంతిమంగా అధికారం అయితే తప్పకుండా కావాలి మనకి రేవంతనం ప్రజలు తిరిగితే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ తీసుకొస్తాడు గెలిపిస్తాడు ఏ ఒక్క ఛాన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వదిలేలా కనిపించలేదు కదా ప్రతి ఒక్క దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ అధికారం కోసమే పాకులాడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపించలేదు అధికారం కోసం పాకులాడటం కాదు కానీ బ్రదర్ ప్రజల అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ చేతనైన వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అధికారం మనకు అవసరం లేదు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు న్యాయం జరగాలి బడుగు బలైన న్యాయం కోసమే ఆ తపన ఆరాటం తప్ప ఈ పదవులు ఉంటాయి లేకున్నా కానీ పనిచేస్తాం బ్రదర్ ఫైనల్గా కోదాడ నియోజకవర్గంలో సెకండ్ లీడర్లు ఎవరిని కూడా ఎదగనీయకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ గొంతుకగా మీరు బయటకు వస్తూ ఉన్నారు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైనల్గా టికెట్ మీకు ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు ఇప్పుడు నాకెందుకు ఇవ్వాలంటే బ్రదర్ నేను ఒక ముప్పై సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఎస్టీ ఎస్సీ బీ బీసీ ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలందరూ కూడా నా శక్తి మేరకు ఆ పిల్లలు సర్వీస్ చేస్తున్నా మీరు నమ్మండి నమ్మకపోండి మీరు ఊళ్ళకి అడిగి మీకున్న నెట్వర్క్ ద్వారా ఎస్సీ ఎస్టీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చేటటు రెండు వేలు మూడు వేలు ఫీజుతో చదువు చెప్పుకుంటూ వెయ్యి రూపాయలు బస్ పాస్ ఇస్తుకుంటూ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటూ పేద బడుగు బోలైన ఒక ఆప్యాయత ప్రేమ నాకు విప్లవ సంఘాలతో ఏ విధమైన ప్రేమ ఉందో పేదవాడి దగ్గర రూపాయికి వాడి వాడికాడు ఉండాలని కోరుకున్నది ఆ విధంగా నా శక్తి మేరకు నాకు ఉన్నటువంటి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నా మళ్ళీ అధికారం ఒకవేళ కోదాడ వేకెంట్ ఉంది ఉత్తమ పద్మావతి వెళ్ళిపోయిందిగా ఉత్తమ పద్మావతి గారు వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ సీట్ వస్తున్న ఉద్దేశంతో నా నేను ఎట్టి పర్సెంట్ ఇక్కడ సర్వీస్ చేస్తున్నా ఉన్న వాళ్ళందరికంటే కూడా సర్వీస్ చేస్తున్నా భవిష్యత్తులో కూడా చేస్తా నాకు ఆ నేపథ్యం ఉంది నేను లోకల్ అని నేను లోకల్ వాడిని మొదటి నుంచి కూడా ఉద్యమాలు ఉన్నటువంటి వ్యక్తిని కోదాడ ఉద్యమ చరిత్ర మొత్తం కూడా ఆర్ఎస్యు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ ఉద్యమాలతో పనిచేసిన ఆ పిల్లలకి నేను సాదుకుంటున్నాను ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలతో సంబంధాలున్నాయి బ్రదర్ ఏ ఒక్కళ్ళని కూడా కాదనుకుంటా నేను నా కాలేజీలో ఉన్నటువంటి నేను అక్కడున్నటువంటి విప్లవ సంఘాల నుంచి భోజనం పెట్టమంటే నైట్ అర్ధరాత్రి అయినా కూడా బువ పెట్టి పంపిస్తాను బ్రదర్ ఆ పేద వర్గాలంటే ఒక ముద్ నేను దాంట్లో ఒక ముద్ద పెడతా నాకు చేతన సాయం తీసుకుంటాను మీలాంటి డబ్బులు దగ్గర డబ్బులు తీసుకుంటాం లేనటువంటి వాళ్ళు సహాయం చేస్తారు బ్రదర్ అట్లా ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి ఈ టికెట్ కూడా వస్తే కోదాడులో పెద్ద ఎత్తున ఇంకా సర్వీస్ చేసిన అవసరం ఉంది మరి మీరు అన్నట్టు ఇంతమంది గతంలో బొల్లమల్లయ్య గారు అంటే బొల్లంమల్లయ్య గారు అతనుకున్నటువంటి నేపథ్యం ప్రకారం తన శక్తి మీరు చేయగలిగింది అతని మీద అనేక రకాల విమర్శలు వచ్చినట్టు ఆ పార్టీ చూసుకో ఫస్ట్ మా పార్టీలో ఉన్నటువంటి రుసుకల్ని మేము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అక్కడ బీసీ క్యా క్యాస్ట్ ఈక్వేషన్ బీసీ పోలరైజేషన్ బొల్లమల్లయ్ యాదవ్ అనగానే కొంత బీసీ వర్గాలన్నీ కూడా ఆయనకు సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో క్యాస్ట్ ఈక్వేషన్స్ ద్వారా మళ్ళీ రెడ్డి కమ్యూనిటీకి టికెట్ ఇచ్చి అది ఉత్తమ్ పద్మావతి రెడ్డి అయినా మీరైనా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం సో ఆ ఈక్వేషన్స్ ఏమన్నా మళ్ళీ మొల్ల మొలా యాదవ్ గెలిచే అవకాశం లేదంటారా ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ బట్టే ఉంటుంది గెలిచే అవకాశం లేదు నేను అన్ను యువతలో పర సరైనటువంటి టీంని తయారు చేసుకోగలిగితే అవతల మీరు మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు యువతలు కూడా మంచి కబడ్డీ ప్లేయర్స్ కనుక టీంని ఎదుర్కోవాలనుకుంటే మంచి ప్లేయర్స్ని పెట్టాలి పెట్టకుండా ఎవరు నౌకలు పెట్టేసే ఏదో ఒకటి పెట్టేసి మనకు మనకు రికమెండేషను లేకపోతే మనోడు ఆడ ప్లేయర్ వచ్చిండు మనోని పెడదామని చెప్పేసి ఉంటే ఆ టీంని ఎదుర్కోలేకపోతే ఇబ్బంది అవుతుంది సరైనటువంటి టీంని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మైక్ టేసన్ లాంటి ఫైటర్ వచ్చిండు ఫైటర్ నుంచి కొద్దిగా చూసి పెట్టాలి కానీ మనం మనోళ్ళి మన వారసత్వం మనోడు మన పిల్లగాడు పెట్టుకుంటే ఏమైందంటే అంటే మూతి పండాలు కింద పడి వస్తామని కాబట్టి బొల్లమల్లయ్య లాంటి వ్యక్తిని కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు అనేక రకాల ఇబ్బందులు మన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము చేయము మేము చేయమని చెప్పేసి అంటారు ఒక విషయం ఏంటంటే చివరికి కేసీఆర్ ఏదో చెప్పేసి చేపిస్తాడు అంతా జరుగుతుంది కాబట్టి మా పార్టీలో ఉన్నటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి బ్రదర్ ఈ సవరించుకుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి అక్కడ మేము ఖచ్చితంగా సవరించుకుంటామన్న ఆశ మీకుందా ఆశ ఉన్నది బ్రదర్ సెటిల్అవుట్ అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంది తప్పకుండా బ్రదర్ రేవంత్ అని ఆ విధంగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే మరి ఏం చేస్తానని చూడాలి మరి ఓకే థ్యాంక్ యూ నాగరెడ్డి గారు ఇది పందిరి నాగరెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ మోర్స్ ప్లీజ్ వాచ్